హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందులో రెండు క్వశ్చన్స్ కూడా మనకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశాడు చెప్పమని. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో లైక్ చేయండి, కనీసం 10 మందికి షేర్ చేయండి. దాని ద్వారా ఇంకొక 10 మందికి ఈ వీడియో అనేది వెళ్ళేసి అందులో ఒకరికో ఇద్దరికో యూజ్ అవుతుంది. సో లైక్ చేయడం మర్చిపోవద్దు, కనీసం 2-3 ముగ్గురికైనా షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. ఒక 10 సెకండ్లు చూసి వెళ్ళిపోవడం ద్వారా ఇక్కడ వీడియో రిటెన్షన్ తగ్గిపోయి దానికి ఎక్కువ ఇంప్రెషన్స్ వెళ్ళవు. అట్లాగే క్లిక్ చేశారు కాబట్టి ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ చూడండి. ఓకే, దాని ద్వారా ఎక్కువ మందికి ఇంప్రెషన్స్ వెళ్తాయి, అందులో ఒకరికో ఇద్దరికో యూజ్ అయ్యే వాళ్ళకి కూడా వెళ్తాయి కదా. సో అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది. మనకి టెట్ కానీ సీటెట్ కానీ ఇలాంటి వాటిలలో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మరి ఎలా చేయాలి? ఈ క్వశ్చన్ చేయాలంటే మనకు ముందుగా బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి కంపల్సరీగా ఐడియా ఉండాలి. ఓకే, సో అవేంటి చూద్దాం ఒకసారి. ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్. సో ఇవి రెండు ఆపోజిట్ సైన్స్, ఒకటి ప్లస్ సైన్ ఒకటి మైనస్ సైన్. ఆపోజిట్ సైన్స్ మల్టిప్లై చేసినప్పుడు మైనస్ సైన్ వస్తుందని ఒక బండ గుర్తులాగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ సైన్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. ఓకే, అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్గా మల్టిప్లై చేయకూడదు ఎప్పుడైనా. ఈ మధ్యలో మైనస్లు వస్తూ ఉంటాయి, ఆ మైనస్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ క్వశ్చన్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మైనస్ వచ్చినప్పుడు వేరే వేరే క్వశ్చన్స్లో మనకి ఇబ్బంది అవుతుంది. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీనికి ఏం లేకుండా ప్లస్ సైన్, దీనికి కూడా ఏం సైన్ లేకుండా ప్లస్ సైన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సైన్ పెట్టేసి ఎందుకు చెప్తున్నానంటే, నెక్స్ట్ ఒకవేళ ఆ క్వశ్చన్ చేంజ్ చేసి మధ్యలో మైనస్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ప్లస్ ఇంటూ ప్లస్, ఇక్కడ బ్రాకెట్ అంటే ఇంటూ ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. బ్రాకెట్ అంటే ఇంటూ, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఓకే, సైన్ మల్టిప్లికేషన్ అయిపోయింది. తర్వాత నంబర్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. 3 5s 15. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమైనా వేరియబుల్ ఉందా? ఉంది. మరి దీనికి ఏమైనా ఉందా? వేరియబుల్ లేదు. సో ఒకటే వేరియబుల్ ఉంది కాబట్టి అదే వేరియబుల్ రాసుకోవాలి, ఎక్కువ కష్టపడడం లేదు. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇంటూ, ఇంటూ అంటే బ్రాకెట్ ఉంది కాబట్టి ప్రతిసారి మనం ఇంటూ అని అనడం నేర్చుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. తర్వాత నంబర్ మల్టిప్లికేషన్, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది, మనకు ప్రొడక్ట్ ఏమొస్తుంది? 21, తెలుసు కదా. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏం సైన్ లేకుండా అది ప్లస్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 2 ఇంటూ 9 18. ఇక్కడ ఏమైనా వేరియబుల్ ఉంటే అవి కూడా సేమ్ ఉంటే పవర్ రేజ్ అవుతూ ఉంటుంది, సేమ్ లేనప్పుడు పక్క పక్క రాసుకోవాలి. సపోజ్ ఏ ఇంటూ బి ఉంటే ఏబి, అదే బి ఇంటూ బి ఉంటే బి స్క్వేర్, ఇక్కడ జెడ్ ఉంటే జెడ్ ఇంటూ జెడ్ జెడ్ స్క్వేర్, పవర్ రేజ్ అవుతుంది ప్రొడక్ట్లో. అక్కడ ఎంత ఉంటే అంత, స్క్వేరు ఇంటూ క్యూబ్ ఉందనుకోండి, పవర్స్ యాడ్ అవుతాయి. ఓకేనా, అది 5 అవుతుంది అట్లా అనమాట. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి అదే జెడ్ రాసుకుందాం. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 ఇంటూ 11 22. ఓకే, నెక్స్ట్ మనకి ప్లస్ ఇచ్చినప్పుడు ఏం బాధ ఉండదు, కానీ మైనస్ ఇచ్చినప్పుడే కొంచెం మనం ఏదో ఒకటి గ్యాంబ్లింగ్ చేసి అందులో తప్పులు చేస్తూ ఉంటాం. ఓకేనా, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 4 ఇంటూ 8 32. ఓకేనా, ముందుగా మనం టేబుల్స్ గట్టిగా ఒక 15 టేబుల్స్ అన్నా నేర్చుకోవాలి, 15 టేబుల్స్. లేకుంటే ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం పెద్ద పెద్ద నంబర్స్ వచ్చినప్పుడు ఫాస్ట్ చేయడం కష్టమవుతుంది. నంబర్ మల్టిప్లికేషన్ తర్వాత ఆ జెడ్ అనేది రాయడం మర్చిపోవద్దు. ఈ ఒక్క స్టెప్లో మనం మర్చిపోతే మిగతా మొత్తం ఆన్సర్ అంతా రాంగ్ అవుతుంది. ఓకేనా, సో ఓకేనా, సో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి సిమిలర్ టర్మ్స్ లైక్ టర్మ్స్ అంటే కాన్సెప్ట్ ఐడియా ఉండాలి, అప్పుడే ఇది చేయడం వస్తుంది. ఓకే, మరి ప్లస్ 15 జెడ్ ఇక్కడ ఉంది, ఇంకేమన్నా జెడ్లు ఉన్నాయా ఇక్కడ? ఈ లెఫ్ట్ సైడ్లో మాత్రమే ఒక దగ్గర గ్రూపింగ్లో రాయాలి. ఓకేనా, ప్లస్ 18 జెడ్ మైనస్, 21 ఉందిగా ఇక్కడ, మైనస్ 22 ఉంది. నంబర్స్ అన్నీ ఒక సైడు, ఆ వేరియబుల్స్ ఉన్నాయి కదా ఏబిసి అట్లా. ఓకేనా, వాటిని వేరియబుల్స్ ఉన్న వాటిని ఒక సైడ్గా రాసుకోవాలి, నంబర్స్ అన్నీ ఒక సైడ్గా రాసుకోవాలి. ప్లస్ 32 జెడ్ మైనస్ 28 మైనస్ 111.
ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ మైనస్ దీనికి ఉంది దీనికి ఉంది, రెండు కూడా ప్లస్ చేయాలని గుర్తుపెట్టుకోవాలి. సేమ్ సైన్ ఉంటే ప్లస్ చేయాలి, సైన్ ఏం రాయాలి ప్లస్ సైన్ రాయాలంటే కాదు అదే సైన్, మైనస్ సైనే రాయాలి. ఓకేనా? సో ఇక్కడ కూడా దీనికి ప్లస్ ఉంది దీనికి ప్లస్ ఉంది, ఇదేంటిది జెడ్, ఇదేంటిది జెడ్. సో వేరియబుల్ సేమ్ ఉన్నప్పుడు ఏమి యాడ్ చేయాలంటే కోఎఫిషియంట్స్ యాడ్ చేయాలి. కోఎఫిషియంట్ అంటే ఏంటిది అంటే దాని ముందున్న నెంబరే, అదేదో వేరే నెంబర్ కాదు. ఓకే, ప్లస్ 15 ప్లస్ 18 ఇవి రెండు యాడ్ చేయండి, ఎంత వస్తుంది 33 జెడ్ వస్తుంది, ప్లస్ 33. యాడ్ చేసిన తర్వాత ఆ రెండింటికి ఏ సైన్ ఉంటుందో అదే సైన్ రాయాలి, సేమ్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసినాం. ఇవి కూడా యాడ్ చేయాలి, ఎంత 1 + 2 = 3, 2 + 2 = 4. అంతే కదా, మరి ఎక్కడ రాయాలి 3, ఎక్కడ రాయాలి 4 అనేది కన్ఫ్యూజ్ కాకండి, మీరు ఒకదాని కింద ఒకటి వేసుకొని చేసేయండి. తర్వాత ఇవి రెండు ఏం సైన్, మైనస్ సైన్ కాబట్టి మైనస్ సైన్ రాయాలి. ఇక్కడ కూడా అలాంటివే ఉన్నాయి మనకు 32 జెడ్, సో ఈ 32ని 28ని సబ్ట్రాక్ట్ చేయొద్దు. అక్కడ జెడ్ అనేది వేరియబుల్ ఉందా లేదు, సో లేనప్పుడు మనం యాడ్ చేయకూడదు. ఎందుకు యాడ్ చేయకూడదు అంటే ఒకసారి చూడండి, ఇప్పుడు యాపిల్ ప్లస్ యాపిల్ అంటే మనం ఏమి రాస్తాం, 2 యాపిల్ అని రాస్తాం. అంటే ఇక్కడ యాపిల్ ఎన్ని ఉన్నట్టు 1, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1. అంటే యాపిల్ సేమ్ కైండ్ కాబట్టి మనం యాడ్ చేసి 2 యాపిల్ అంటాం. అదే ఒక యాపిల్ ప్లస్ ఒక బనానా ఉందనుకోండి, మరి రెండు కలిపేసేయండి, ఎన్ని బనానాలు చెప్పండి, చెప్పరాదు. కనీసం యాపిల్స్ ఎన్ని చెప్పండి, 2 అని రాదు కదా, దేనికి అదే ఉంటుంది. సో యాపిల్ ప్లస్లో సపోజ్ 1x ఇది 1y అంటే చాలామంది ఇవి రెండు యాడ్ చేస్తూ ఉంటారు, యాడ్ చేయకూడదు. ఓకేనా? అట్లాగే ఉండాలి, డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటే మనం అడిషన్ చేయాలి, సేమ్ కైండ్ ఉంటేనే యాడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చిన్నగా ఫ్రూట్స్తో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఓకేనా? సిమిలర్ లైక్ టర్మ్స్ అంటే అదే సేమ్ ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా నంబర్సే కాబట్టి మనం యాడ్ చేసుకోవచ్చు, సేమ్ అన్నమాట. బోత్ కూడా సేమ్ సైన్ ఉన్నాయి, మనకి అడిషన్ తర్వాత వచ్చేది సేమ్ సైన్. 8 + 1 = 9, 2 + 1 = 3. మనకు హండ్రెడ్స్ పొజిషన్లో అదే 1 ఉంది అదే రాసుకోండి, మీకు ఇలా కష్టమైతే ఒకదాని కింద ఒకటి వేసుకొని చేసేయండి. తర్వాత ఏం చేయాలి, మరి మనకి ఇక్కడ కొన్ని జెడ్లు ఉన్నాయి, ఇక్కడ కొన్ని జెడ్లు ఉన్నాయి, ఈ జెడ్లన్నీ ఎటు పోవాలి, లెఫ్ట్ సైడ్కి పోవాలి. LHSలో Z = అని రావాలి మనకు ఆన్సర్. అప్పుడు ఈ జెడ్స్ అన్ని ఎక్కడ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఉండాలంటే మరి ఇక్కడ ఏముంది, 33 జెడ్ ఉంది, దీన్ని ఈ RHS ఉంది కదా ఈక్వల్కి రైట్ సైడ్లో ఉంది కాబట్టి అది RHSలో ఉందని అర్థం చేసుకోవాలి. దాన్ని ఇటు పంపించాలి, ఎటు LHSకి పంపాలి. అది ఏం సైన్ ఉంది, ప్లస్ సైన్ ఉంది, అది ప్లస్ చేస్తుంది కాబట్టి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తే అది ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏముంది, ఈ నంబర్ అనేది ట్రాన్స్పోజ్ అయ్యి వెళ్ళిపోయింది ఎట్ సైడు, లెఫ్ట్ సైడ్కి. మరి ఇక్కడ ఎవరు మిగిలిందంటే 139. మరి ఇక్కడ ఒక నంబర్ అనేది వెయిట్ చేస్తుంది కదా, దీన్ని కూడా అటు పంపించేద్దాం. ఇది ఏం సైన్ పెట్టుకుని ఉంది, మైనస్ సైన్, దీన్ని కూడా పంపించేయండి, అటు పోతే ఏమవుతుంది, ప్లస్ సైన్. ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం, ప్లస్ సైన్ నుండి మనకు ట్రాన్స్పోజ్ అయితే మైనస్ సైన్ అవుతుంది, మైనస్ సైన్ నుండి ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ సైన్ అవుతుంది. అంటే ఈ ఇటు అక్కడ మైనస్ ఉంటే అటు పోతే ప్లస్ అవుతుంది, అక్కడ మైనస్ ఉంటే ఇటు వస్తే ప్లస్ అవుతుంది, ఎక్కడ మైనస్ ఉన్నా ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అవుతుంది, ఎక్కడ ప్లస్ ఉన్నా అవుట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రాని అంశం ఏంటంటే ఇంకోటి, ఇంటూ ఉంటే ఆ క్వాంటిటీ డివైడ్ చేస్తుంది ట్రాన్స్పోజ్ చేస్తే, ఒకవేళ డివైడ్ చేస్తే అది బికమ్ మల్టిప్లై విత్ ద క్వాంటిటీ ఇన్ ద నెక్స్ట్ సైడ్. మనం ఏ సైడ్ నుంచి ఏ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాం అనేది కొంచెం అవగాహన ఉంచుకోవాలి. ఓకే, మరి 33 జెడ్ నుంచి 32 జెడ్లు మనం క్యాన్సిల్ చేస్తే, అంటే ఇక్కడ జెడ్ జెడ్ క్యాన్సిల్ చేసి 0 రాయొద్దు. సపోజ్ మనకు దగ్గర 3 యాపిల్స్ ఉన్నాయనుకోండి, అందులో నుంచి 2 యాపిల్స్ ఎవరైనా తీసుకున్నారు, మరి మన దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 1 యాపిల్ అని చెప్తాం, కానీ యాపిల్ మైనస్ యాపిల్ 0 అనగా, మనం ఇక్కడ చేసేది ఏంటంటే మైనస్ చేసేది నంబర్ని మైనస్ చేస్తాం, ఈ వర్డ్ని కానీ ఆ వేరియబుల్ని కానీ దాన్ని ముట్టుకోవద్దు. ఓకే, 33 నుంచి 32 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది, అంతే కదా 1. సో 1 ఏంటి, అది జెడ్, అర్థమవుతుందా?
ఇప్పుడు ఒకటి ప్లస్ నంబరు ఒకటి మైనస్ నంబర్. ఇప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్ 139 ప్లస్ 43 ఇవి రెండు ఆపోజిట్ సైన్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. దానికి ఎక్కువ ఏం మిగులుతాయంటే మైనస్ నంబర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి మైనస్ అని రాసేసి ఇక్కడ మైనస్ చేసేద్దాం. 9 - 3 - 6 ఇది 3 - 4 మనకి పోదు కాబట్టి 12 తెచ్చుకుంటే 10. 10 + 3 - 13 ఇది మొత్తం చూసినా కూడా 13. 13 - 4 - 9 సో మన ఆన్సర్ ఎంత? -96. ఓకే, 14th క్వశ్చన్ కూడా సిమిలర్గా మనం జస్ట్ మల్టిప్లై చేసి లైక్ టర్మ్స్ని ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో అడిషన్ సబ్ట్రాక్షన్ చేసి జస్ట్ చేయడమే. ఒకసారి చూడండి, ఇక్కడ దీనికి ప్లస్ దీనికి ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ మరి ఏమవుతుంది? ప్లస్. సో మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ చేసాం కాబట్టి అది గుర్తు తెచ్చుకోవాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, సో ప్లస్ 3 × n 3n. ఓకేనా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ నేను ఏం లేకుండా ప్లస్ సైన్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 × 4 - 12. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 × 4 - 8 అదేంటిదంటే ఎన్. ఎన్ రాయడం మర్చిపోతే మన పని అంతే. ఇంకా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 × 5 అంత 10. మీరు కూడా నాతో పాటు చేస్తే తొందరగా మీకు క్యాచింగ్ అవుతుంది. ఓకే, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5 × n 5n అంటే ఈ ఫస్ట్ టర్మ్కి మాత్రం ప్లస్ అంటే దాదాపు రాయాలని అవసరం లేదు. ఓకేనా, కానీ మీరు రాస్తున్నాను ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5 × 2 - 10 ఇక్కడ ఈ ప్రొడక్ట్ అయిపోయింది. ఇంకా 5తోని ప్రొడక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? ప్లస్ 16 ఉంది. ఓకేనా, ఇప్పుడు సేమ్ సైన్ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. అవి కూడా ఇష్టం వచ్చినట్టు అన్ని కలిపేసి యాడ్ చేయడం కాదు. సో ఇక్కడ ఎన్ని ఉంది, ఇక్కడ కూడా ఎన్ని ఉంది, అంటే ఇవి సేమ్ కైండ్ అన్నట్టు లైక్ టర్మ్స్. వాటికి మాత్రం యాడ్ చేయాలి, అవి గ్రూపింగ్ చేసుకోవాలి, ఒక దగ్గర రాసుకోవాలి. ప్లస్ 3n ప్లస్ 8n మైనస్ 12 మైనస్ 10. సో చాలామంది ఈ మైనస్ ట్వెల్వ్ ఇటుపోతే ప్లస్ 12 అని అనుకుంటూ ఉంటారు. అది ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి పోయినప్పుడు మాత్రమే జరుగుతుంది, అంతేకాదని ఎల్హెచ్ఎస్లో అటు ఇటు చేంజ్ అయితే జరగదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 5n ప్లస్ 5n ఇవి రెండు సేమ్ కదా, రెండు సేమ్ కాబట్టి ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 26. మరి సేమ్ కైండ్ యాడ్ చేసినాం, మరి ఇప్పుడు ఏం సైన్ రాయాలి? వాటికి ముందు ఇవి రెండు ఏం సైన్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ప్లస్. ఓకేనా, ఇవి రెండు ఏం సైన్ ఉన్నాయి, ప్లస్ కాబట్టి మనం రాయాల్సింది ఉంది కూడా ప్లస్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లస్ 3 + 8 ఇవేంటి? ఎన్. ఎన్ అని ఉన్నాయి మాత్రమే ఒక దగ్గర రాసుకున్నాం. సో మనం ఎన్ అని రాసుకోవాలి. తర్వాత ఇందులో ఏముంది? ప్లస్ 8. ఇందులో ఏముంది? ప్లస్ 3. అవి సేమ్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి 11. ఓకేనా, 11 రాసేసాం. నెక్స్ట్ మరి ప్లస్ రాయాలా మైనస్ రాయాలా అంటే ఇవి రెండు ఏం సైన్ ఉన్నాయి, ప్లస్ కాబట్టి ప్లస్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవి రెండు సేమ్ సైన్, మనకు అడిషన్ చేసిన తర్వాత కూడా ఏమొస్తుంది? సేమ్ సైన్. సేమ్ సైన్ ఉంటే యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ రాసి పెట్టుకోవాలి మీరు? సేమ్ సైన్ యాడ్, సేమ్ సైన్ రైట్. అంటే రెండు నెంబర్స్ కావచ్చు, వేరే టర్మ్స్ కూడా కావచ్చు, వాటిలో సిమిలర్ టర్మ్స్ అయితేనే అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా చేసేది. మనకి సిమిలర్ టర్మ్స్ కానీ వాటికి అడిషన్ సబ్ట్రాక్షన్ చేయడానికి లేదు. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2 ఉందనుకోండి, దీని వాల్యూ ఎంత అంటే ఎంత లేదు అంతే. ఇందులో ఒకవేళ ఎక్స్ ఉంటే ఈ రెండు కలిపితే ఇది 1x ఇది 2x, మొత్తం కలిపి 3x అవుతుంది. అర్థమవుతుంది కదా. సో మనం ఎప్పుడైనా అడిషన్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు అది కంపల్సరిగా సిమిలర్గా ఉండాలి. అది నంబర్ ఇది నంబర్ అయితేనే యాడ్ చేయాలి. అందులో ఎక్స్ ఉండి ఇందులో ఎక్స్ ఉంటే యాడ్ చేయాలి. అందులో ఎక్స్ పవర్ 2 ఉండి ఇందులో ఎక్స్ ఉంటే అప్పుడు కూడా యాడ్ చేయకూడదు. సేమ్ టు సేమ్ ఉండాలి, యాజ్ ఇట్ ఈజ్. ఏబీసీ ఉంటే అక్కడ కూడా ఏబీసీ ఉండాలి. అంటే ఈ ప్రొడక్ట్లో బీఏసీ ఏబీసీ అట్లా చేంజ్ ఉన్నా ఏం కాదు, కానీ వేరియబుల్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. ఓకే, సేమ్ సైన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. రాయాల్సింది ఏంటిది? సేమ్ సైన్. అది ఒక ఫార్ములా లాగా రాసుకోవాలి మీరు. ఇవి రెండు సేమ్ సైన్ కాబట్టి యాడ్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 22. సేమ్ సైన్ రైట్ రాసేసాం. సో ఇది ప్లస్ 5n ప్లస్ 26. ఇప్పుడు మనం ట్రాన్స్పోజ్ చేయాల్సింది. మనకు
ఎన్ఎన్ అనేది ఎక్కడ ఉండాలి, ఎన్ వాల్యూ, వాట్ ఈస్ ఎన్ వాల్యూ అని అడుగుతాడు మనకి కాంపిటేటివ్ క్వశ్చన్లో. వాట్ ఈస్ ఎన్ ఈక్వల్ టు హౌ మచ్, అదే క్వశ్చన్. సో ఈ ప్లస్ ఫైవ్ అని మనకు ఎక్కడ పంపించుకోవాలి, లెఫ్ట్కి పంపించాలి. అంటే మన సబ్జెక్ట్ ఎన్ అనేది ఎల్హెచ్ఎస్లోనే ఉండాలి ఇప్పటికి. సో ఇక్కడ ఎవరు ఉన్నారు మరి, ప్లస్ 11n ఉంది, ప్లస్ 11n ఇటు నుంచి ఇటు వస్తుంది కదా ఇది, ఇది ఏం సైన్, ప్లస్ సైన్. ట్రాన్స్పోజ్ చేస్తే పంపించేస్తే ఇది ఏమవుతుంది, ప్లస్ బికమ్ మైనస్. నంబర్ ఏం చేంజ్ కాదు, నంబర్ పెరగడం తగ్గడం ఉండదు, యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. ప్లస్ 26 ఇక్కడ రాసేసి మరి ఈ మైనస్ 22ని కూడా మనం రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేద్దాం, మైనస్ బికమ్ ఏమవుతుంది, ప్లస్. అప్పుడు ఎన్ను మైనస్ ఎన్ చేయడానికి లేదు, ఎన్ను మనం రాసుకోవాలి ముందుగా. ఓకే, మైనస్ ఉంది దీనికి, ప్లస్ ఉంది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, డిఫరెంట్ సైన్. డిఫరెంట్ సైన్ ఉన్నప్పుడు డిఫరెన్స్ చేయాలి. దేని దేనికంటే వీటికున్న నంబర్స్ ఉన్నాయి కదా, 11 - 5 - 6. ఓకే బాగుంది. మరి ఏ సైన్ రాయాలి నైనా అంటే ఈ 5n's ఎక్కువ ఉన్నట్ట, 11n అంటే ఏవి ఎక్కువ ఉన్నాయి అంటే పాజిటివ్ నెగిటివ్ పరంగా కాదు, జస్ట్ నంబర్ పరంగా ఏవి ఎక్కువ ఉన్నాయి, 11 ఇవే ఎక్కువ ఉన్నాయి అంటే ఇవేగా మిగిలేది. సో దానికి ఉన్న సైన్ రాసుకుంటే అయిపోతుంది. ఇవి రెండు కూడా సేమ్ సైన్ రాసేసి, సేమ్ సైన్ రాసేయాలి, సేమ్ సైన్ రైట్ రాసినాం. తర్వాత ఏం చేయాలి, సేమ్ సైన్ ఉంటే యాడ్ చేయాలి, యాడ్ చేసి 6 + 2 = 8, 2 + 2 = 4. ఓకే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ 6కి 8కి మధ్యలో ఏముంది, రిలేషన్ ఏముంది, ప్లస్ కానీ మైనస్ కానీ ఉందా, లేదు, ఇంటూ ఉంది. సో ఇక్కడ ప్లస్ ఉంటే మనకు ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అని చెప్పుకున్నాం, మైనస్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అని చెప్పుకున్నాం. మరి ఇంటూని ట్రాన్స్పోజ్ చేస్తే ఆ క్వాంటిటీ ఏమవుతుంది అంటే డివైడ్ చేస్తుంది వేరే సైడ్ వెళ్ళినప్పుడు, ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్ కానీ. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఉంది 6 అనేది, ఇది ప్లస్ 6 కదా, అటు పోతే మైనస్ 6 అవుతుంది అని అనుకుంటారు చాలామంది, అది కాదు మనం చేయాల్సింది. ఇది కోఎఫిషియంట్ లాగా ఉన్నప్పుడు అట్లా చేయకూడదు. ఓకేనా, అంటే మైనస్ అది ప్లస్ 6 ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు 48. ఇలాంటి కేసులో మనం దాన్ని పంపిస్తే మైనస్ 6 అవుతుంది, కానీ ఇది అట్లా లేదు, కోఎఫిషియంట్ లాగా ఉంది, ప్రొడక్ట్ లాగా ఉంది మధ్యలో, ఏం సైన్ లేదు కాబట్టి దీన్ని పంపించినప్పుడు డివైడ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎన్ ఇజ్ ఈక్వల్స్ ప్లస్ 48 / ప్లస్ 6. అప్పుడప్పుడు మైనస్ సైన్ కూడా వస్తుంది, ఆ మైనస్ నుండి తీసుకెళ్ళాలి, అప్పుడు మనకు మైనస్ వాల్యూ వస్తుంది. ఓకేనా, 6 1s are 6 8s are, అంటే ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకు, ఎన్ వాల్యూ 8. ఓకే, సో వీడియో అయితే చివరి చూశారని అనుకుంటున్నాను, అండ్ కనీసం ఇద్దరు ముగ్గురికైనా షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఇంప్రెషన్స్ వెళ్తూ ఉంటాయి, దానివల్ల ఎవరికైనా యూస్ఫుల్ అయ్యే వారికి వీడియో అనేది చేరడం జరుగుతుంది. ఓకే.